పొలంగట్లే ఆ ఊరి బడికి రహదారులు నిత్యం ఆ ఊరి పిల్లలు పొలం గట్లపై నుంచే నిత్యం బడికి వెళ్తున్నారు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం మంగళి తాండాలో ఈ పరిస్థితి తలెత్తింది చిన్నారులు రోజూ పాఠశాలకు పొలం గట్టు నుంచి వెళ్లాల్సి వస్తోంది కొందేళ్ల కిందట పంట పొలాల్లో తండాకు చెందిన దాత స్థలం ఇవ్వడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించారు కానీ స్కూల్కు వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేయకపోవడంతో పొలం గట్టుపై నుంచి వెళ్లాల్సి వస్తోంది ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు పొలం గట్లే ఆ ఊరికి రహదారులు బడి బాట పట్టాలంటే పొలం బాట పట్టాల్సిందే గత కొన్ని సంవత్సరాల క్రితం ఓ దాత ఇచ్చిన ఈ బడికి ఇక్కడ బడి నిర్మించిన పరిస్థితి అయితే ఈ బండిలోకి వెళ్ళి చదువుకోవడం మాత్రం నిత్యం అవసరం పడుతూ పొలం గట్ల మీద వెళ్తున్న ఈ చిన్నారి విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది పాఠశాలకి గత పదిహేను సంవత్సరాల నుంచి దీనికి రహదారి లేదు పిల్లలు మంచి పొలం గట్ల నుంచి వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొన్న సర్పంచ్ గారికి పై అధికారులకు చైర్మన్ కూడా తెలియజేయడం జరిగింది మొన్న ఈ ఈ నాట్లు వేయడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ వారం రోజుల్లో ఈ నుంచి ఒక రోడ్డు సౌకర్యం ఏర్పిస్తామని సర్పంచ్ గారు కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఈ తొందరలోనే ఆ పని పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా మేము చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది తొందరలోనే ఏర్పాటు చేస్తామని పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు బడి నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు అప్పటి నుంచి ఇక్కడ రోడ్ లేదా మరి ఇక్కడ గ్రామస్తులు కూడా ఏమంటారు గ్రామస్తులు కూడా ఏమనలేదు అప్పటి నుండి సహజంగా వరాల నుంచి రావడము పోవడము ఆ విధంగానే జరిగింది దీనికి రహదారి మరి ఏ విధంగా అప్పుడు ఇంజనీర్ ఏ విధంగా శాంక్షన్ చేసిండో ఏ విధంగా కట్టిండో మనకైతే అర్థం కాలే అసలు దారి అయితే ప్రస్తుతానికైతే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది త్వరలో దారి మాత్రం ఏర్పాటు చేస్తారు దీనిపై మాత్రం ఉన్నతాధికారులు మాత్రం ఇటు విద్యాశాఖ అధికారులు అయితేనేమి ఉన్నతాధికారులు అయితేనే సర్పంచ్ మిగతా అధికారులు అయితే ఈ బడిపై పూర్తి శ్రద్ధ తీసుకొని పిల్లల భవిష్యత్తుకు మాత్రం బాటలు వేర్చిందని కోరుతుంది వీరేంద్రతో మధు బిగ్ టీవీ మహబూబాబాద్